భారీ చిత్రాలు తీయడం, వాటిలో స్టార్ హీరోలు నటించడం సంతోషమే. స్టార్ డైరెక్టర్లు 100 కోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి సమయం తీసుకొని కథలు అల్లడం, పాత్ర కన్నా స్టార్స్ను ఆకాశానికి ఎత్తడం కూడా ఓకే. ఆ క్రమంలో మూఢనమ్మకాలను, అశాస్త్రీయ విషయాల్లోనూ ఆఖరుకు బానిస ప్రవృత్తిని కూడా ప్రచారం చేసిన వారి కథ అది అని సరిపెట్టుకోవచ్చు. కానీ చరిత్ర ముద్ర వేసుకుని కూడా తమ కల్పనతో నడిపిస్తామంటే కూడా ఒప్పుకోవాల్సిందేనా? చరిత్ర పరిధిలో కల్పన తప్పదు, కానీ చరిత్రనే కల్పనగా మార్చి ఆ చరిత్ర పురుషులను స్టార్ హీరో తరహాలో ప్రచారంలో పెట్టడం సమంజసమేనా? గొప్ప ప్రచారం, తారాబలమున్న వారి భారీ సినిమాలు ఎలానూ ఫలితాలిస్తాయి, కానీ ఆ క్రమంలో చరిత్రకు ఏమవుతుంది? హాలీవుడ్లో ఈ జోనర్ ఉండొచ్చు, అయితే దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. మనం వాటిని పాటిస్తున్నామా? రాజమౌళి RRR టీజర్ల విడుదల తర్వాత కలుగుతున్న సందేహాలు ఇవి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమును కలపడం ఒక కల్పన. వారిద్దరూ ఒక దశలో ఇంటి నుంచి వెళ్లిపోయారనే కామన్ పాయింట్ తీసుకున్నామన్నారు. స్వతంత్ర పోరాటం ఇందులో ఉండదని దర్శకుడు మొదటే చెప్పేశారు. అంటే యోధులుగా వారి ప్రసిద్ధి ఉపయోగిస్తూనే ఇతర అంశాలపై కేంద్రీకరణ ఉంటుందన్నమాట. నాయికగా సీత పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని మరో వార్త. ఇద్దరు చారిత్రక వ్యక్తులు ఒకరి గురించి ఒకరు చెప్పడం ఉత్తేజకరమే, కానీ ఆ హీరో అభిమానులను సంతృప్తిపరిచే తాపత్రయంలో నిజమైన చరిత్ర హీరోలను ఆ ఫ్రేమ్లోకి తీసుకురావాల్సిందేనా? ఫ్యాన్స్, స్టార్స్ అనగానే ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అని మీడియాలో, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, వివాదాలు. చరిత్రల నిమిత్తం లేకుండా ఇప్పటి అవసరాలను బట్టి కథకు పాత్రకు మెలికలు. కానీ చరిత్ర వీరులను ఫార్ములా ఫ్రేమ్లో కుదించడం అవాంఛనీయం కాదా? రామ్ చరణ్ రంగస్థలం ఎంత వాస్తవికంగా తీశారు, హిట్ కాలేదా? అల్లూరి సీతారామరాజు కథను హీరో కృష్ణ చిరస్మరణీయంగా తీశారు. జేమ్స్ బాండ్ పాత్రకు పెట్టింది పేరు గనక దాన్ని అలా మలచలేదే. ఆ చిత్రం విజయవంతం కాలేదా, చరిత్రలో నిలిచిపోలేదా? అలా అని దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవా? 3 దశల్లో సీతారామరాజు ఎంట్రీ ఎంత హుందాగా వాస్తవికంగా ఉంటుంది? కొమరం భీమ్ కథకు వస్తే అందుబాటులో ఉన్న ఆధారాలతో చరిత్ర మీద ప్రేమతో తీసిన చిత్రం. చాలా అవార్డులు వచ్చినా విడుదల కావడానికి దాదాపు 20 ఏళ్ళు ఆగవలసి వచ్చింది. అయినా స్టార్స్ లేకున్నా విడుదలైనాక 100 రోజులు ఆడింది. అది చరిత్ర బలం. చరిత్రను కల్పనగా తీయడానికి ముందే ఏళ్లు పట్టడం దానికి రివర్స్. అయినా ఎవరి మార్గం వారిది, తప్పు పట్టడానికి లేదు. ముందస్తు సెన్సారింగ్లు, షూటింగ్లపై దాడులు ప్రజాస్వామ్య సంస్కృతి కాదు, సహించకూడదు కూడా. కానీ సృజన స్వేచ్ఛను చారిత్రక వాస్తవాలతో సమన్వయం చేశామని చెప్పే బదులు దానితో సంబంధం లేదని పదే పదే ప్రకటించడం దేనికి సంకేతం? చరిత్ర వీరులకు ఏం గౌరవం? వారి పాత్ర టీజర్లు హీరో మధ్య పోటీగా మారడం ఊహకందేదేనా? ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు వేస్తే మమేకత వచ్చిందే గాని స్టార్ వాల్యూ చూడలేదు. మహాకవులు, రాజులు, చక్రవర్తుల కథలు కూడా ఉన్నంతలో చరిత్రకు అనుగుణంగా తీశారే గాని స్టార్స్ను బట్టి కాదు. కానీ ఇక్కడ షూటింగ్ మొదలవడానికి ముందు నుంచే స్టార్ వాల్యూ కీలకమైపోతే మిగిలిన విషయాలేమవుతాయి? పరిశ్రమ పెద్దలు, అగ్ర దర్శకులు ఆలోచించాలి.